నమస్తే వింటి విన్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన, గడప గడపకు కార్యక్రమాలు, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అపూర్వ ఆదరణ. నవతారానికి వైతాళికుడు జ్యోతిబా పూలే, జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. చారిత్రాత్మక నిర్ణయాలతో చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టిస్తున్న సీఎం వైఎస్ జగన్ కొక్కిరిపాడులో ఎంపీ కోటగిరి, ఎమ్మెల్యే కొటారుతో కలిసి మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. సమసమాజ నిర్మాణ కృషి వలుడు మహాత్మా జ్యోతిరావు పూలే, బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు. మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే, కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీలు. నగర అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి, ఆర్ఎంఎస్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆళ్ల నాని, కోటగిరి, ఈశ్వరి బలరాం. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా పూలే జయంతి కార్యక్రమం, నివాళులర్పించిన ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి. ఇక వివరాల్లోకి వెళ్తే, కుల మతాలకు అతీతంగా అర్హత ప్రామాణికంగా అర్హులందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని అన్నారు. ఏలూరు నగరంలో 87వ రోజు గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని మంగళవారం చేపట్టారు. ఏలూరు 30వ డివిజన్ డీమార్ట్ వద్ద నుండి ఎమ్మెల్యే నాని పాదయాత్రగా ఇంటింటికి వెళుతూ సంక్షేమ పథకాలపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. 30వ డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నానికి భారీ గజమాలలు, మంగళహారతులతో డివిజన్ ప్రజలు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ, రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఎన్నికలకు ముందు ఏమైతే వాగ్దానాలు చేశామో వాటిని పక్కాగా అమలు చేసి చూపించిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. రాజకీయాల్లో విలువలు పాటిస్తూ మేనిఫెస్టోలోని 90% హామీలు అధికారం చేపట్టిన మొదటి ఏడాది నుంచే అమలు చేయడం సీఎం జగన్కే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవి, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచు మైబాబు, పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు మధ్యాహ్నపు బలరాం, బండారు కిరణ్ కుమార్, కార్పొరేటర్లు నున్న స్వాతి శ్రీదేవి, జిజ్జువర్పు విజయ నిర్మల, ఎర్రంశెట్టి సుమన్, గరికిముక్కు జైకర్, పోతర్లంక లక్ష్మణ్, అద్దంకి హరిబాబు, కలవకొల్లు సాంబ, ఏఎంసీ డైరెక్టర్లు జక్కుల బెనర్జీ, రేకపల్లి లక్ష్మీనారాయణరావు, రేకపల్లి సురేష్, యుగంధర్ ప్రసాద్, మేతర సురేష్, లీగల్ సెల్ ప్రతిపాటి తంబి, బీసీ నాయకులు పురిపిరెడ్డి నాగేశ్వరరావు, సోషల్ మీడియా వింగ్ వైఎన్వీ శివరావు, బుట్టో, పిట్టా ధనుంజయ్, లక్ష్మీకుమారి, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తహసీల్దార్ సోమశేఖర్, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, పిఓ మూర్తి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. సార్ కొంచెం గ్యాప్ ఏమి ఉంది సార్.
సువర్ణ అడి తప్ప అమ్మా కొద్ది అట్లా పెన్షన్ సామాజిక దార్శనికుడిగా సంఘ సంస్కర్తగా వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. మంగళవారం మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో జ్యోతిబా పూలే విగ్రహానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిబా పూలే జాతికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. మహాత్మా పూలే ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, వారి ఆశయాలను సాధించడమే వారికి నిజమైన ఘన నివాళులని పేర్కొన్నారు. విద్యతోనే సమన్యాయం అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు జ్యోతిబా పూలే అని పేర్కొన్నారు. మహిళాభ్యున్నతికి బాలికా విద్యా వ్యాప్తికి వారు చేసిన కృషి స్ఫూర్తిదాయకమని తెలిపారు. సమాజం విద్యాపరంగా ఎదిగినప్పుడే అభివృద్ధి చెందుతుందని కాంక్షించిన దూరదృష్టి కలిగిన సామాజికవేత్త పూలే అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, జెడ్పీ సీఈఓ రవికుమార్, డిపిఓ జీవీకే మల్లికార్జునరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి, మెప్మా పీడీ ఇమాన్యుయల్, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ, బీసీ కార్పొరేషన్ ఈడి పుష్పలత, పలువురు బీసీ సంక్షేమ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా పరిషత్ ఆఫీస్ కాంపౌండ్లో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే వాళ్ళు జన్మదిన సందర్భంగా 197వ జన్మదిన సందర్భంగా ఈరోజు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మహిళలు మరియు మెప్మా డిఆర్డీఏ సంబంధించిన అందరూ కలిసి ఈరోజు ఈ జయంతిని సెలబ్రేట్ చేస్తున్నాము. కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలతో కలిసి రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ఆరోపించారు. పెద్దపాడు మండలం కొక్కిరిపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరులతో కలిసి మంగళవారం ఆళ్లనాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. జగన్ అన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లినప్పుడు ప్రజలు చిరునవ్వుతో ఆహ్వానిస్తున్నారని చెప్పారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని అన్నారు. ఎంపీ కోటగిరి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి పెద్దపీట వేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్పించారని తెలిపారు. గర్వంగా తలెత్తుకుని తాము నిలబడుతున్నామంటే ప్రజలకు జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధేనని అన్నారు. సీఎంగా జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ గడప గడపకు వెళ్తున్న సమయంలో ప్రజలు చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని తెలిపారు. దెందులూరు నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణాన్ని పాడు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం విగ్రహదాత రామకృష్ణారెడ్డిని ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ అప్పన ప్రసాద్, సచివాలయాల మండల కన్వీనర్ అక్కినేని గోపి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆళ్ల సతీష్ చౌదరి, నర్సాపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకులు గంటా ప్రసాదరావు, పెదపాడు ఎంపీపీ బత్తుల రత్నకుమారి, జడ్పీటీసీ గంటా పద్మశ్రీ, దెందులూరు జడ్పీటీసీ నిట్ట నీల లవకాంతం, ఏలూరు ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచి మైబాబు, ఏలూరు డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్ యుగంధర్ ప్రసాద్, కొక్కిరపాటి సర్పంచ్ మరీదు రెడ్డయ్య, కలపరు సర్పంచ్ విష్ణు తులసి కోటిరెడ్డి, ఎంపీటీసీలు వీరంకి బుజ్జి, కంబాల నాగరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీ కన్వీనర్ల ద్వారా, కార్యకర్తల ద్వారా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా ఆ 5 ప్రశ్నల్లో ఒక ప్రశ్న నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. రానున్నటువంటి రోజుల్లో ఈ పథకాలన్నీ కూడా మేము చేసేటువంటి పరిపాలనన్నీ కూడా మీకు నచ్చితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తారా అన్న ప్రశ్నకు మనమందరం కూడా ప్రజల వద్దకు వెళుతూ ఉన్నాం. మీ ద్వారా ప్రజలు అందించేటువంటి ఆశీర్వాదాలను ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా జగనన్నే మా భవిష్యత్, నా మా నమ్మకం నువ్వే జగన్ అన్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం ద్వారా ప్రజలు అందించేటువంటి ఆశీర్వాదాలను, ప్రతి ఆశీర్వాదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చేరేలా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కుక్కిరపాడు కలపర్రు గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ అందరినీ కూడా సవినయంగా నేను కోరుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మరి ఆవిష్కరించుకునే కార్యక్రమంలో మరి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినటువంటి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఏ గడప దగ్గరికి వెళ్ళినా చక్కటి చిరునవ్వుతో మీరు స్వాగతం పలుకుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఒకటే చెప్తూ ఉన్నారు, జగనన్నే మా భవిష్యత్తు, మా పిల్లలు బాగుండాలన్నా లేకపోతే మా కుటుంబాలు బాగుండాలన్నా తప్పకుండా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు జగనన్నే మా భవిష్యత్ అనే నినాదంతో అందరూ కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. తప్పకుండా ఈరోజు ప్రతి గడప దగ్గరికి వెళ్తూ ఉన్నాం. మేము కూడా ఈరోజు ఈ గ్రామంలోనే మీ ముగ్గురుము కూడా పెద్దలు నాని గారు, శ్రీధర్ గారు, నేను కూడా జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో కూడా మీ అందరితో పాటు ఇక్కడ ఉన్న సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారథులతో మేము కూడా పాల్గొంటామని, ప్రత్యేకించి ఈ గ్రామంలో మన ప్రభుత్వం వచ్చాక చక్కటి సీసీ రోడ్డు అది వేసుకోవటం జరిగింది, చక్కగా ఇళ్ల స్థలాలు కావాలంటే ఇవ్వటం జరిగింది, ఇంకా ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా ఈరోజు గ్రామం అంతా ఉంటాము. ఈ కార్యక్రమం అయ్యాక నేను ఇక్కడే ఉంటాను 2-3 గంటలు, మీ అందరి సమస్యలు తెలుసుకుని ముందుకు వెళ్తామని. ఈరోజు ఇప్పటికే మన దెందులూరు నియోజకవర్గంలో ఇవాళ 124వ రోజు గడప గడప, తప్పకుండా ఒకటే చెప్తూ ఉన్నాం, ప్రతి గడప దగ్గరికి మీ కొట్టారు వస్తాడు, ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా తెలుసుకుంటాం, అందరం సమిష్టిగా ప్రతి కుటుంబానికి న్యాయం చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలుపుతూ నియోజకవర్గ కార్యకర్తలు, వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కొక్కిరపాడు గ్రామస్తులు అందరికీ చేతులిచ్చి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ గ్రామంకి వెళ్ళినా ఒక కళ నిజమైనట్టు కనపడుతుంది, ఒక ఆశ
నిజం చేసుకున్నట్టు కనబడుతుంది. ఈ రోజు పేదవాడికి ఎక్కడ లేని బలం ఈ రోజు మనం వాళ్ళ గుప్పెట్లో అప్పచెప్పాం. పేదవాడికి మామూలు మనుషులకి సామాన్యులకి ఆత్మ విశ్వాసం అనేది కలిగించాం. వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలనలో వచ్చిన తర్వాత దాని కోసం ఈ రోజు మీ ఎదురుగా ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఒక పార్టీ ఇన్చార్జ్ గా పార్టీ ప్రెసిడెంట్ గా మీ ముందు గర్వంగా గర్వంగా తల ఎత్తుకొని నిలబడుతున్నాం మీ ముందు. ఇదే బాట ముందుకు సాగబోతుంది. జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ చూడబోతున్నాం. ఈసారి పేదవాళ్ళని పేదరికంలో నుంచి బయటికి తీసుకురావడమే కాదు పేదవాళ్ళ పిల్లల భవిష్యత్తుని మనం బాగు చేయడం మొదలు పెట్టాం. వచ్చే 5 సంవత్సరాల్లో చూడబోతున్నాం ఇక్కడ ఉన్న పేదవాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారు. మహాత్మా జ్యోతిబా పూలే చిరస్మరణీయుడని ఆయన సత్యమణి సావిత్రిబాయి పూలే బీసీల అభ్యున్నతికి చేసిన కృషి ఆదర్శనీయమని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్లనాని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ పేర్కొన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏలూరు జూట్ మిల్ సెంటర్లో బీసీ కులాల ఐకాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఎమ్మెల్యే ఆళ్లనాని ఎంపీ కోటగిరి శ్రీధర్ ఆవిష్కరించారు. అనంతరం మాజీ ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఆళ్లనాని మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే విద్య ద్వారానే సాధ్యపడుతుందని భావించిన జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించేలా కృషి చేశారని అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలన మహిళోద్ధారణకు వారు సాగించిన కృషి వెలకట్టలేనిదని పేర్కొన్నారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ సమాజంలో సమానత్వ సాధనకు కృషి చేసిన గొప్ప సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అని కొనియాడారు. వారి బాటలో నడుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధికి కొత్త బాట వేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, మాజీ మంత్రి మరడాని రంగారావు, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బాలరాం, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, పార్టీ నాయకులు గంటా ప్రసాదరావు, లక్కోజి రాజగోపాలాచారి, బీసీ కులాల ఐకాస అధ్యక్షులు డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి మారగాని శ్రీనివాసరావు, అంతర్జాతీయ మహిళా శిల్పి దేవికారాణి ఉడయార్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు ఎల్వి సాగర్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు భీమవరపు సురేష్ కుమార్, సంఘం రాష్ట్ర మహిళా కన్వీనర్ కార్పొరేటర్ భీమవరపు హేమా సురేష్, బీసీ మహిళా నాయకురాలు బాలత్రిపుర సుందరి, నగర నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. బ్లూ షర్ట్ అంటాం. ఏలూరు నగరంలో బీసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో, ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలను జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసుకుంటాం. మరి ఏలూరు ప్రజలందరికీ కూడా ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మహాత్మా జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారు ఏ విధంగా మరి ఈ సమాజంలో వెనుకబడిన తనాన్ని, అదేవిధంగా అంటరానితనాన్ని, బాల్య వివాహాలను, అదేవిధంగా ఆ రోజుల్లోనే స్త్రీలు అసలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేనటువంటి ఆ సమయంలోనే, ఆ రోజుల్లోనే ప్రతి ఒక్క స్త్రీ కూడా చదువుకోవాలి అన్న ఆలోచనను కూడా ఇవన్నీ కూడా అమలు చేయటం వల్ల ఆ రోజు సమాజంలో వెనుకబాటుతనానికి ఆస్కారం లేకుండా
జీవితాంతం కూడా వారిద్దరూ కూడా దంపతులు ఇద్దరూ కూడా సమాజ శ్రేయస్సుకి ఏ విధంగా పోరాటం చేశారో మనం అందరం కూడా చూసాం. మరి ఏలూరు నగరం నడిబొడ్డున జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలను మరి ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి జేఏసీకి నాకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. దాదాపు 200 సంవత్సరాల కింద కలగన్నారు జ్యోతిరావు పూలే. ఆ తర్వాత 50 కిందట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలం పట్టుకున్నారు ఆయన కళలు నిజం చేయాలని. ఈరోజు ఆ ఇద్దరు కళలు నిజం చేసి దాంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ పార్టీ భాగంగా ఈరోజు మీ అందరి ముందు నిలబడుతున్నందుకు గర్వంగా ఉందని మీ అందరికీ చెప్పాలి. జ్యోతిరావు ఫూలే సావిత్రి ఫూలే వారి 197 జయంతిని అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి విగ్రహాలు ఆవిష్కరణలో భాగం పంచుకున్నందుకు వారు కళలు నిజం చేసిన ఒక బాటని కొత్త బాటని వేసిన ప్రభుత్వం తరపున జగన్మోహన్ రెడ్డి గారి తరపున నేను పనిచేస్తున్నందుకు ప్రజలందరూ ఈరోజు ఆత్మవిశ్వాసంతో ఆత్మగౌరవంతో అంటే బీసీ అయినా ఎస్సీ అయినా ఎటువంటి బలహీన వర్గాలైనా కూడా ఒక ఉలుక్కు పడేలాగా చేసి మన సమాజంలో వారు కూడా హక్కు కలిగించామన్న గర్వంగా ఈరోజు మీ అందరికీ నిలబడుతూ మరొకసారి వారిద్దరు గొప్ప మనుషులకి గొప్ప మనసులకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మన ఏలూరు మెయిన్ సెంటర్గా ఉన్న జూట్ మిల్ సెంటర్లో మహాత్మా జ్యోతిబా పూలే దంపతుల యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అభినందనీయం. విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంగా మనం వారి వేడుకలు జరపడానికి ప్రధానమైనటువంటి కారణం 197 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి మహనీయుడు దరిదాపు జీవించిన కాలంలో 50-60 ఏళ్ళు ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను పారదోలేక దానికోసం తీవ్రమైనటువంటి కృషి చేశాడు. తన సమయాన్ని ధనాన్ని శక్తిని జీవితాన్ని కూడా సమాజంలో నెలకొన్నటువంటి వెనకబాటుతనాన్ని కానీ అలాగే ఆనాడు ఉన్నటువంటి సాంఘిక దురాచారాలను పారదోలేదానికోసం కానీ అలాగే ఆర్థిక సమానత్వం కోసం సామాజిక సమానత్వం కోసం పోరాడాడు. అనేక ఆర్టికల్స్ని పొందుపరచడం జరిగింది భారత రాజ్యాంగంలో. నేడు మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం ఏంటంటే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ఆర్టికల్స్లో ఉన్నటువంటి సారాంశాన్ని ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ప్రజలందరికీ సమానావకాశాలు కల్పించడానికోసం మనం అంతా కూడా ఐక్యంగా పోరాడాల్సినటువంటి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ వర్గాలు ఐక్యంగా పోరాడి రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ద్వారా మహనీయులు ఇచ్చినటువంటి ఆశయాలు బాటలో పయనించడం వారికి అర్పించేటువంటి నిజమైన నివాళులవుతుందని తెలియజేసుకుంటాం. సమాజంలో అసమానతలు రూపుమాపి సమానత్వాన్ని పెంపొందించి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతిని స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరపు హాలులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి జ్యోతిని వెలిగించి ప్రారంభించి మహాత్మా జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మహిళల పట్ల జరుగుతున్న వివక్ష రూపుమాపి మహిళల విద్య కోసం పోరాటం చేసిన గొప్ప సామాజిక విప్లవవాది మహాత్మా జ్యోతిబా పూలే అని అన్నారు. శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ మాట్లాడుతూ స్త్రీ స్వేచ్ఛ సమానత్వం గురించి మహాత్మా జ్యోతిబా పూలే ఎంతో కృషి చేశారని చెప్పారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా సాంఘిక వెనుకబాటుతనం మూఢాచారాలు అగ్రకులాల ఆధిపత్యం ఇంకా కొనసాగడంపై మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ అణగారిన ప్రజల అభివృద్ధిని మహాత్మా జ్యోతిబా పూలే కాంక్షించారని చెప్పారు. మహిళల అక్షరాస్యత విద్యాభివృద్ధికి మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో విజిలెన్స్ కమిటీ సభ్యులు నేతల అజయ్బాబు, వివిధ సంఘాల నాయకులు మెండం సంతోష్ కుమార్, వీరన్న, దేవరకొండ వెంకటేశ్వర్లు, చిలకల్పల్లి కట్లయ్య తదితరులు ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏవీఎన్ఎస్ మూర్తి, జెడ్పీ సీఈఓ రవికుమార్, డీపీఓ జీవీకే మల్లికార్జునరావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఆర్వి నాగరాణి, మెప్మా పీడీ ఇమాన్యుయల్, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, సోషల్ వెల్ఫేర్ జేడీ మధుసూదన్ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ జే జానకిరెడ్డి, బీసీ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్పీఆర్ విఠల్ కుమార్, జనరల్ సెక్రటరీ పి యేసురాజు, సభ్యులు ఎంవీ సుబ్బారావు, వీర్ రామస్మూర్తి, ఎస్కే కసీం, జి అనిల్ కుమార్, ఎస్ వెంకటేశ్వరరావు, ఎల్ గోపి, డి రాంబాబు, నేతల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే 197వ జయంతి సందర్భంగా కేక్ను కట్ చేశారు. చాలా కింద స్థాయి నుంచి చెప్పారు, పూలమ్మకునే స్థాయి నుంచి
బైక్ రావడం చిన్నతనంలోన తల్లిని కోల్పోయినా సరే ఆయన మనోధైర్యంతో ఉన్నత విద్యను అభ్యసించడం ఆ రోజుల్లో మగ పిల్లలు మాత్రమే చదువుకోవాలి అని అన్న రోజులటువంటి అటువంటిప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ స్త్రీని ఆ రోజులనే కులాంతర వివాహం చేసుకుని బ్రాహ్మణ స్త్రీని చేసుకోవడం మూలంగా ఆ రోజు ఏదైతే ఆడవాళ్ళకి విద్య లేదనంటే ఆ రోజు పడ్డ బ్రాహ్మణ స్త్రీని చేసుకున్నప్పుడు అవమానం జరిగిన విషయం కులాలు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకించి ఆడపిల్లలు కూడా చదువు దూరం అవడం వలన ఇటువంటి విషయాలన్నీ వస్తున్నాయన్న ఉద్దేశంతో ఆడపిల్లలకు ప్రత్యేకమైన స్కూల్ ఏర్పాటు చేయాలంటే ఆడపిల్లలు చదువు వచ్చిన వాళ్ళు అప్పుడు ఎవరూ లేకపోతే తన భార్య సావిత్రిబాయి పూలేని మరి చదువు నేర్పి ఆవిడికి చదువు నేర్పి వాళ్ళ ద్వారా పిల్లలకి చదువు నేర్పించిన ఘనత మన జ్యోతిరావు పూలేని జరుగుతున్నటువంటి వేడుకల్లో పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారం అలాగే దీంట్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరికీ నా ఆశీస్సు మొత్తం అందరికీ కూడా జ్యోతిబా పూలే 97వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటే విద్య ద్వారా మాత్రమే సమాజాన్ని నిర్మించగలం సమాజాన్ని మార్పు చేయగలం అని చెప్పేసి విశ్వసించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ 150 ఏళ్ల క్రితమే మరి తాను చదువుకోవడమే కాకుండా సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు చదువుకుంటేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి బలంగా విశ్వసించి మహిళలకి బోధించడం కోసం తన భార్యనే భార్యకే చదువు చెప్పి టీచర్గా మార్చి మరి మొదటి టీచర్గా అనేక మంది బాలికలకి చదువు చెప్పి పాఠశాలలు నెలకొల్పి ఆనాడు ఉన్నటువంటి వెనకబడతనం పాల్పోలేదని కోసం విశేషమైనటువంటి కృషి చేశారు కానీ ఈనాటికి కూడా స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాల తర్వాత కూడా 50% 60% మించి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో మహిళలు విద్యావంతులుగా లేవనంటే మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ లెక్కల ప్రకారం చూస్తే మరి 2011 లెక్కల్లోనే 67.1% ఉన్న శాస్త మరి ఇవాళకి ఎస్సీ ఎస్టీ వర్గాలకు వెళ్తే ఇంకా దిగువ ఉన్నది ఎందుకంటే మనకి జ్యోతిబా పూలే గారు విశిష్ట మీ అందరికీ ఇప్పటికీ మీ అందరికీ కూడా తెలిసి ఉంటుంది ముఖ్యంగా మహిళల్లో నిరక్షరాస్యత ఉంది సో ఈ మహిళల్లోని నిరక్షరాస్యతను రూపుమాపితేనే సమాజంలో అనేది ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలు అనేవి సామాజికంగా అందరూ కూడా సమానత్వం రావాలన్నా కూడా విజ్ఞానం పెరగాలన్నా ఈ సమాజం అభివృద్ధి చెందాలన్నా కూడా మహిళల్లో విద్య అనేది చాలా ముఖ్యమైనది ఆ రోజే గ్రహించారు మహిళల కోసం సపరేట్గా ఒక పాఠశాలను స్థాపించి ముఖ్యంగా అణగారిన వర్గాల్లో ఉన్నటువంటి మహిళలు నిమ్నజాతి కులాలని వీళ్ళందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలి అదేవిధంగా ముఖ్యంగా మహిళల్లో బాల్య వివాహాలు జరగటము వితంతువులు బాల్య వితంతువులు ఉండటము వీళ్ళందరూ కూడా సమాజంలో చాలా వాళ్ళకి చాలా వాళ్ళ స్థానం చాలా తక్కువగా ఉండేది ఈ సమాజాన్ని మనం నిర్మించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనము ప్రతి జయంతి సందర్భంగా కూడా ఆయన గుర్తించుకుంటూ ఆ ఒక్కరోజునే కాదు ఆయన ఆలోచనలు ఆయన స్ఫూర్తిని మనం తీసుకుని ప్రతిరోజు కూడా మనము ఆలోచనతో ఈ సమాజాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మీతో పాటు మీరు మేము అందరము నాయకులు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి మరియు మీ అందరికీ కూడా మరొకసారి జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీ స్థలాలపై అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చేసిన విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిడుగు వెంకటేశ్వరరావుతో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ప్రవేశపెట్టిన అరుణాచలం పౌర్ణమి గిరి ప్రదర్శన కార్యక్రమం విశేషంగా ఆదరించబడుతుందని అదేవిధంగా వాడపల్లి ప్రతి శనివారం బస్సులకి మంచి డిమాండ్ ఏర్పడిందని ఇంకా అనేక పుణ్యక్షేత్రాలకి బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఇటీవల కాలంలో కొత్తగా హైర్ బస్సుల్ని 15 బస్సులు ప్రవేశపెట్టామని త్వరలో మరి 8 బస్సులు రాబోతున్నాయని చెప్పారు
ఏలూరు జిల్లా అభివృద్ధికి తమ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్వీఆర్ వరప్రసాద్, ఆఫీస్ సూపరింటెండెంట్ వేణుగోపాలరావు, పిఆర్ఓ నరసింహం తదితరులు పాల్గొన్నారు. జోన్ 2 ఉన్నటువంటి 7 జిల్లాల్లో కూడా అనేక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు వాణిజ్య అవసరాల కోసం ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నాయండి. వీటిలో కొన్నిటిని ఐడెంటిఫై చేసి ఈ నెల 17వ తేదీ టెండర్లకి పిలవడం జరిగింది. ఇవి జిల్లాల వారీగా కాకినాడ జిల్లాలో 7 స్థలాలు ఉన్నాయి, కోనసీమ జిల్లాలో 2, ఈస్ట్ గోదావరిలో 2, ఎన్టీఆర్ జిల్లాలో 8, కృష్ణా జిల్లాలో 9 మరియు ఏలూరు జిల్లాలో 10 ఉన్నాయి. వీటన్నిటికీ కూడా మరి చెల్లించవలసినటువంటి కనీస ధర అనేది కూడా చాలా రీజనబుల్గా నిర్ణయించడం జరిగింది. సో వీటిని తీసుకుని ఒక 15 సంవత్సరాల కాలానికి వాణిజ్యపరంగా వినియోగించుకొని ఔత్సాహిక వ్యాపారవేత్తలు వారు లాభపడుతూ ఆర్టీసీకి కూడా ఆర్థికంగా మేలు కలగజేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అలాగే ప్రజల సౌకర్యార్థం యూటీఎస్ అని చెప్పి మరి టికెటింగ్ సిస్టమ్ని ఆధునీకరించాము. అలాగే వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ యాప్ని కూడా మేము డెవలప్ చేశాము. మేము తీసుకున్నటువంటి చర్యల వల్ల అలాగే సిబ్బంది నిరంతరం కూడా సమయపాలన పాటిస్తూ ప్రయాణికులతో మర్యాదగా మెలగడం వల్ల ఈ ఆర్థిక సంవత్సరంలో గత సంవత్సరంతో పోలిస్తే మెరుగైనటువంటి ఫలితాలు సాధించాం. పిలిగ్రిమ్ టూరిజం అనేది అంటే తీర్థయాత్రలకి బస్సులను ఏర్పాటు చేయడం అనేది కూడా ఏపీఎస్ఆర్టీసీ చేస్తుంది. అరుణాచలానికి స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాం. అలాగే ఏలూరు పట్టణం నుంచి వాడపల్లికి బస్సులు, అలాగే ద్వారకా తిరుమలకి బస్సులు, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుంది. ఆర్టీసీ ఇప్పుడు ప్రయాణికుల సర్వీస్తో పాటు పార్సల్ రంగంలో కూడా మరి గత సంవత్సరం కన్నా కూడా మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావడం జరిగింది. సో ఈ రాబోయే సంవత్సరంలో కూడా డోర్ డెలివరీని యాడ్ చేసుకుని మరి ప్రయాణికుల యొక్క లేకపోతే పార్సల్దారుల యొక్క గుమ్మం ముంగిటి నుంచి పార్సల్ అనే డెస్టినేషన్కి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. సో దీని ద్వారా కూడా అలాగే మా మెరుగైనటువంటి సేవల ద్వారా మరింత మెరుగైన ఫలితాలు ఇవ్వగలమని చెప్పి ఆశిస్తున్నా. ధన్యవాదాలు. ఏలూరు నగరాభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. గతానికి భిన్నంగా అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఏలూరు నగరంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన పనులకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రారంభోత్సవం చేశారు. స్థానిక ఆర్ఎంఎస్ కాలనీలో ఇడా నిధులతో సుందరీకరించిన పార్కును ఆయన ప్రారంభించారు. అలాగే ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఎంపీ నిధులతో ప్రారంభించిన మల్టీపర్పస్ హాల్ను, అలాగే ఆయుష్మాన్ భారత్ కింద నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. కార్యక్రమంలో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ బోర్డు సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్ గుడిదేశ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెరసు చిరంజీవులు, వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, మాజీ చైర్మన్ మంచం మైబాబు, డివిజన్ కార్పొరేటర్ పప్పు ఉమామహేశ్వరరావు, వైసీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం, కార్పొరేషన్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, తహసీల్దార్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ బాగుంది, మీరు అటెన్ కొంచెం వెనకాల కనపడేటట్టు ఓపెన్.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తోందని నాయకులు కార్పొరేటర్లు మరింత నిజాయితీతో పనిచేస్తూ ప్రజలతో మమేకం కావాలని ఏలూరు ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని అన్నారు. ఏలూరు అబియో డివిజన్ వివి నగర్లోని మేయర్ నోజాన్ గృహం వద్ద ఆయన ఏలూరు కార్పొరేటర్లు పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తల సమావేశాన్ని సోమవారం రాత్రి పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. తొలత మేయర్ నివాసానికి విచ్చేసిన ఆళ్ల నానికి మేయర్ దంపతులు భారీ గజమాలలతో దుస్తాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ గతంలో ఎన్నికలు అయ్యాక తిరిగి ఐదేళ్లకొకసారి ఓటర్ల వద్దకు వెళ్లే పరిస్థితులు ఉండేవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చరిత్రను తిరగరాస్తూ సాహసోపేత నిర్ణయాలు తీసుకుని వినూత్నమైన రీతిలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని వివరించారు. మేయర్ షేక్ నోజాన్ మాట్లాడుతూ ఏలూరు నగరంలో పేదలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ఒకే ఇంటిలో అనేక పథకాలను అందిస్తూ ఒక్కొక్క కుటుంబానికి సుమారు ఈ 4 ఏళ్ల కాలంలో 7 లక్షల నుంచి 10 లక్షల వరకు లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. ఎమ్మెల్యే ఆళ్లనాని ప్రత్యేక శ్రద్ధతో నగరంలో పలు అభివృద్ధి పనులను చేపడుతున్నామని తెలిపారు. చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన రీతిలో నగరంలో మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఇంటిలోనూ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఉన్నారని అన్నారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశ శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, సీనియర్ నాయకులు మధ్యాహ్నపు బలరాం, బండారు కిరణ్, జోన్1 ఇన్ఛార్జ్ మోటమర్రి సదానందం, జోన్2 ఇన్ఛార్జ్ ఎర్రంశెట్టి సుమన్, జోన్3 ఇన్ఛార్జ్ తుమరాడ స్రవంతి, అధ్యక్షులు మంచి మైబాబు, కిలాడి దుర్గారావు, పార్టీ మహిళా నాయకులు నున్న స్వాతి శ్రీదేవి, ఏఎంసీ చైర్మన్ నర్సు చిరంజీవి, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. చివరికి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు కూడా చేసి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత ప్రతిష్టను కూడా దిగజార్చేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి నేను రేపు ఎల్లుండి కూడా నేను మన నాయకులకు సంబంధించి దయచేసి ఎవరు కూడా గడప గడప కార్యక్రమంలో నేను స్థానిక నాయకులు నేను పార్టిసిపేట్ చేస్తాము. మేము ఆ కార్యక్రమాన్ని ఎందుకంటే 45 రోజులు 50 రోజులు మనం వెనుకబడుతున్నాం. 2 రోజులు కనుక మీరు గట్టిగా దృష్టి పెడితే ఈ కార్యక్రమం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆశీస్సులను కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా మనం జగన్మోహన్ రెడ్డి గారికి అందజేయచ్చు. ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ 2 రోజుల్లో, ఎందుకంటే రేపు ఎల్లుండి ఈ గురువారం కూడా ఈ 3 రోజులు నేను గడప గడప కార్యక్రమాన్ని, 3వ రోజు గురువారం అయితే నేను ఆ కార్యక్రమాన్ని పూర్తిగా ఆపుతా ఉన్నాను. ఎందుకంటే డిడిఆర్సి సమావేశం ఉంది. శాసనసభ్యులు శ్రీ ఆళ్ల నాని గారి సారథ్యంలో మనందరం కూడా ఒక
सैनिक पे मरी जरूरत संक्षेमा मन जगनमोहन रेड्डी गारी प्रभुत्वं अंदिस्तुन्न प्रति संक्षेमान्नि विवरिंचे विधंगा मरी गड़प गड़पकी मन प्रभुत्व कार्यक्रमान्नि मन मरी प्रती रोजू वेल्तू उन्नामु अक्कड प्रति इंट्लो चूस्ते मरी ओक्कोक्क इंट्लो नालुगु ऐदु पदकालु अंटे दादापुगा मरी लक्ष नुंचि 7 लक्षल रूपायल वरकु कूडा मरी आ इंट्लो लब्धि पोंदारु अंटे अदि निजंगा चाला సంతోషకరమైన విషయం మరి రానున్న రోజుల్లో ఈ సంవత్సర కాలం పాటు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన శాసనసభ్యులు శ్రీ ఆళ్ళనాని గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మన బాధ్యత వరకు ఏదో ఎవరో ఏదో అనుకుంటారేమో లేదా పైన పార్టీ కానీ ఇక్కడ మన నాయకులు కానీ నాని గారు కానీ అవన్న అనుకుంటారేమో నా వార్డులు ఇన్ని టిక్కులు వచ్చినాయి ఇంటులు పెట్టడం అయింది లేదా కొంతమంది కుటుంబాలని వద్దన్నారు అనే మాట వస్తుందని భయపడి మాత్రం మీరు ఎవరు చేయొద్దు. ఈరోజు ఖచ్చితంగా చేస్తేనే ఆ ఖచ్చితమైన విషయం తెలిసిన దాన్ని బట్టే మన రేపొద్దున్న పార్టీ భవిష్యత్ ఏంటనేది నిర్ణయించుకుంటాకి నాని గారు మనం మళ్ళీ ఏం కార్యాచరణ చేయొచ్చు అనే ఆలోచన చేయడానికి మనకి టైం దొరికింది కనుక అవకాశం తీసుకున్నట్టు అవుతుంది. రేపు రాబోయే ఎలక్షన్స్ లో మన మంచి మెజారిటీతో గెలుపొందేటట్టుగా ఇటు నాని గారిని అటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మన బాధ్యతని నిర్వర్తించే విధంగా మీ అందరూ కూడా సహకరించాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మనం తక్షణమే చేయగలిగినటువంటి పనులు ఏమన్నా ఉంటే ఇమీడియట్లుగా మరి నానిగారు స్పందించి లైట్లు ఏమన్నా పోయి ఉంటే ఇమీడియట్లుగా లైట్లు తెల్లారబడికి లైట్లు వేపించడం ఏమన్నా వాళ్ళ ఇంటి ముందర ఏమన్నా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా క్లియర్ చేయడం మరి అట్లాగే కొంచెం ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ మన ఏలూరు కాన్స్టిట్యూన్సీలో అయితే అందరికీ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇళ్ళు వచ్చినాయి అట్లాగే అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు వచ్చినాయి. గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు 7వ తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. ఈ రోజున మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది. మరి 20వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా జరుపుతున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఎట్లాగా జయప్రదం చేయాలి ఈ కార్యక్రమాన్ని ప్రోగ్రెస్ మన ఈ ప్రోగ్రామ్ని ఎట్లా సక్సెస్ చేయాలన్నది మన కిరణ్ గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క పదవులు ప్రజల ద్వారా కానివ్వండి మరి పార్టీ అధిష్టానం ద్వారా కానివ్వండి మనం ముందుకు ఉండి నడిపిస్తున్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి పథకాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్లడం కోసం ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవటం దాన్ని మన ప్రాంతంలో ఉండేటువంటి ముఖ్య కార్యకర్తలను కొంతమందిని మరి గృహసారథులుగా నిర్మించ మరి నియమించడం అనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ జిల్లా టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ముందుగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బడేటి చంటి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక అసమానతలు రూపుమాపిన కాంతి రేఖ మహాత్మా జ్యోతిరావు పూలేని స్మరించుకుంటూ ఆధునిక యుగంలో కుల నిర్మూలనకు ఉద్యమాలకు బీజం పోసిన సామాజిక విప్లవ యోధుడు, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అనే సామాజిక భావనను పెంపొందించిన దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని, మహిళలకు శిరోమండనం రూపుమాపిన ఘనత ఒక జ్యోతిరావు పూలేకే దక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి పడేటి రాధాకృష్ణ, ఏలూరు జిల్లా టీడీపీ కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, ఏలూరు నగర పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి జంపా సూర్యనారాయణ, రాష్ట్ర తెలుగు మహిళా కార్యదర్శి బెజ్జం అచ్చాయమ్మ, చోడే వెంకటరత్నం, దాసరి ఆంజనేయులు, శేషపు వెంకటేశ్వరరావు, ఆర్నేపల్లి తిరుపతిరావు, లంకపల్లి మాణిక్యాలరావు, భీమవరపు పాపారావు, పిళ్లారిశెట్టి సురేష్, పూజారి నిరంజన్, పైడి వెంకటరావు, కోన రమణ, జాగాని సంతోషి, కాళ్ల శ్రీదేవి, మారం హనుమంతరావు, రెడ్డి నాగరాజు, బేత సత్యనారాయణ, కెంగం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఎలా వస్తా?
మరి ఆయన అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి సంఘంలో ఆడవారు ఆ రోజున చదువుకోవట్లేదంటే వాళ్ళందరినీ కూడా చదువుకోవడానికి పిలిచినప్పుడు ఎవరో కూడా ముందుకు రాకపోతే మరి వారిని సతీమణిని మరి విద్యాభ్యాసం చేయించి ఆవిడని టీచర్గా పెట్టి మరి ప్రజలు మహిళలందరూ కూడా ఇవాళ ఈ స్థితిలో ఉన్నారంటే కారణం మరి ఆయన ఆ రోజున చూపించిన చొరవే. మరి అలాగే ఎవరైతే వితంతవులకి ఆ రోజున శిరోమంటనం చేసే విధానాన్ని ఉందో దాన్ని రూపుమాటానికి ఒక ఉద్యమంగా చేసి దాన్ని రూపుమాపడానికి ఆయనే ముఖ్య కారకుడయ్యారు. అలాగే ఈ రోజున అణగారిన వర్గాలకు కానీ బీసీలకు కానీ ఈ రోజున అనేక పథకాలు కానీ అనేక అవకాశాలు కానీ రావడానికి కారణం ఆయనే. మరి ఆయన అడుగుజాడల్లో ఈ రోజున బీసీ నాయకులందరూ నడవాలి, ఆయన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సందర్భంగా అందరికీ కూడా కోరుకోవడం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్నవెంకన్న స్వామిని రోజుకి వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. భక్తుల రద్దీని ఆసరాగా తీసుకుని ఆలయ ఉద్యోగి అక్రమాలకు పాల్పడడం కలకలం సృష్టించింది. ఉద్యోగి చిలుకూరి పవన్ శీఘ్ర దర్శనానికి సంబంధించి 200 రూపాయల టికెట్లను ఒకే సీరియల్ నంబర్తో ప్రింట్ తీసి రీసెల్ చేస్తుండగా టెంపుల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వెంటనే ఆలయ ఈవో త్రినాథరావుకు అప్పగించారు. తక్షణమే స్పందించిన ఈవో ఆ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. వెంకటేశ్వరుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని
ఏలూరు మాజీ ఎమ్మెల్యే ప్రముఖ బీజేపీ నేత అంబికా కృష్ణ ఆకాంక్షించారు. మంగళవారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ జగన్ పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నప్పటికీ కొన్ని వర్గాలు కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని, సీఎం వైఎస్ జగన్ తెలివైన ముఖ్యమంత్రిని, ఆయన అన్ని వర్గాల గురించి ప్రత్యేక దృష్టి, తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి దశలో నడిపేందుకు కృషి చేయాలని సూచించారు. ఇటీవల 14 లక్షల కోట్ల పెట్టుబడులు పరిశ్రమల స్థాపనకు వచ్చాయని ప్రకటించారని, వాటిలో సగమైనా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏదైనా రాష్ట్ర ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని ఆ వెంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నట్లు అంబికా కృష్ణ పేర్కొన్నారు. గోపుర కూడా వచ్చిందా చూడు గోపుర. ఈరోజు నా పుట్టినరోజు, స్వామివారి దర్శనం చేసిన భాగ్యం దక్కింది. ప్రతి పుట్టినరోజుకి కూడా స్వామి యొక్క కరుణా కటాక్షాలతోటి నా దర్శన భాగ్యం దక్కుతోంది, చాలా సంతోషం. ఇక మనం మన రాష్ట్ర పరిస్థితికి వచ్చేటప్పటికల్లా ఒక రకంగా చెప్పాలంటే పేదవారైతే బాగున్నారు నాకు తెలిసి. పేదవారికి ఎవరైతే సంక్షేమ పథకాలు తీసుకుంటున్నారో వాళ్ళంతా కూడా బాగానే ఉన్నారు, వాళ్ళంతా కూడా కడుపున అన్నం తినగలుగుతున్నారు. కానీ వచ్చిన చిక్కు ఏంటంటే వ్యాపారాలు కానీ లేకపోతే పరిశ్రమలు కానీ అభివృద్ధి చెందట్లేదు, రోడ్లు సరిగ్గా వేయట్లేదు అనేది ఒక నానుడైతే బాగా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చాలా తెలివైనటువంటి ముఖ్యమంత్రి, ఈ విషయంలో కూడా ఆయన శ్రద్ధ తీసుకుని ముందుకు కనుక వెళ్తే బాగుంటుందేమని నేను అనుకుంటున్నాను. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చెప్పేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. మొన్న అయితే 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయని కూడా చెప్పారు. మరి అందులో ఎంతవరకు మనకి వాల్యుయేషన్ అవుతుందో తెలియదు, కానీ నిజంగా చెప్పాలంటే 13 లక్షల కోట్ల సగమైనా కూడా మన రాష్ట్రం ఎక్కడ ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఆ ప్రకారంగా కూడా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుతూ మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి. నిన్న మొన్న చూస్తే ఈ సంవత్సరం ఎండలు బాగుంటాయి, అలాగే వర్షాలు కూడా బాగుంటాయి అంటున్నారు. వర్షాలు బాగుంటే పంటలు బాగుంటాయి, పంటలు బాగుంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే రాష్ట్రం బాగుంటుంది. సో భగవంతుడి యొక్క ఆశీర్వచనం ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గోవిందా గోవిందా. చిన్న సినిమాల విషయంలోకి వచ్చేటప్పటికల్లా నేను ఎదురుకి ఎండిసి చైర్మన్గా ఉండగా కూడా చెప్పాను, 4 కోట్ల రూపాయల లోపు పెట్టుబడి పెడితే వాళ్ళకి ట్యాక్స్ రిడక్షన్ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు పోసాల కృష్ణమూర్తి గారు నా స్నేహితుడు, ఆయన మళ్ళీ ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్గా వచ్చారు, ఆయన కూడా మొన్న నేను చెప్పాను. ఖచ్చితంగా ఆయన కూడా చాలా శ్రద్ధగా దీని మీద యాక్టివ్గా ఉంటున్నారు. ఖచ్చితంగా చిన్న సినిమాలకి రాయితీ ఇవ్వాలా. ఇప్పుడు పెద్ద సినిమాలు అయితే మాత్రం 25% ఖచ్చితంగా తీస్తే కానీ మీకు రేట్లు పెంచమనేటప్పటికల్లా పెద్ద సినిమాలు అందరూ కూడా 25% ఇక్కడ చేస్తున్నారు. మొన్న కడ మొన్న వాల్తేరి వీరయ్య కానీ వీరసింహారెడ్డి గారిని ఇప్పుడున్నటువంటి పుష్ప కానీ అందరూ కూడా 25% ఖచ్చితంగా చేసి తీరుతున్నారు, ఎందుకంటే వాళ్ళ రేట్లు రావు కాబట్టి. సో అలాగే చిన్న సినిమాలకు కూడా గవర్నమెంట్ రాయితీ ఇస్తే చాలా బాగుంటుంది. ఆ దిశగా బాబు చూడు బాబు అని చెప్పి పోసాని కృష్ణమూర్తి కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన చాలా తెలియగలవాడు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్నారని 16వ డివిజన్ కార్పొరేటర్ జిజ్జువరపు విజయ నిర్మల పేర్కొన్నారు. మంగళవారం మా భవిష్యత్ నువ్వే జగనన్న కార్యక్రమాన్ని డివిజన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా గృహసారథులు, వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ డివిజన్లో జరిగిన అభివృద్ధితో పాటు వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రభుత్వంపై వైఎస్ జగన్పై తమ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. వారి అనుమతితో ఇళ్లకు స్టిక్కర్లు అంటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 4 ఏళ్లలో అమలు చేసి ప్రజల వద్దకు వెళుతున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని అభివృద్ధిలో ముందంజలో ఉంటూ పేద ప్రజల సంక్షేమం కోసం విశేష కృషి చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో తమ పూర్తి మద్దతు తెలియజేయాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ నాగళ్ల కొండలరావు, కోలా రామకృష్ణ, ఆదిలక్ష్మి, గృహసారథులు బాబురావు, ఆదినారాయణ, రాజు, సత్యవతి తదితర వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.
ఇంతకుముందు పరిపాలనతో పోల్చుకుంటే జగన్ గారి పరిపాలన మీకు నచ్చిందా? అంటే ఇది వరకు తెలుగుదేశం వాళ్ళు ఆళ్ళకే చేసుకునేవాళ్ళు, జగన్ గారి మద్దతు ఆయన ఇవ్వాలనుకుంటున్నారు జగన్ గారికి. ఈ లోపల చంద్రబాబు చేసినవి మన జగన్ గారు ఏం చెప్పి మనకి ఏం చేశారన్నది వంగి వడగాలి అని. ఫోన్ నెంబర్ సార్ 93 84. ఏం లేదు సార్, ఫోన్ ఇక్కడ ఉందా? ఫోన్ తీసుకొచ్చాను సార్. నాలుగు వండి ఉంది అక్కడ నాలుగు. అంటే కొన్ని కొన్ని వేస్ట్ ఉన్నాయండి దీంట్లో. అంటే మీరు పెన్షన్స్ అయితే ఇవ్వచ్చు కానీ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ కానీ లేకపోతే వికలాంగ పెన్షన్స్ కానీ లేకపోతే అదర్ అంటే బాగా లేగలేని వాళ్ళకి వాళ్ళకి ఇవ్వచ్చు కానీ కొన్ని కొన్ని కదండి పేద ప్రజల గురించి పబ్లిక్ గురించే కానీ నాయకులు వాళ్ళు చేయలేకపోతే ఇంకెందుకు మేమేం చేద్దాం? చేయాలి, ఆయన పైన నమ్మకం ఉంది కదా పేదలకు చేస్తాడు. చేస్తా. జగన్ గారి పరిపాలన మీకు నచ్చిందా? అది జన్మభూమి కమిటీ వాళ్ళు ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు, అలా కాకుండా జగన్ గారి కులం మతం చూడకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని ఇవ్వడం మీకు నచ్చిందా? నచ్చింది. ద్వారా ఇలా జరిగింది అని మేము గర్వంగా చెప్పుకోవడానికి వీలు ఉండాలి అంటే ఆయన తప్పకుండా మాకు ఈ విషయమే హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయనమ్మల జుజువారు, నేను ఏలూరు 16 డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. గౌరవ శాసనసభ్యుల వారు ఆలనాని గారి ఆదేశానుసారము మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు మేము జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నీవే జగనన్నే కార్యక్రమాన్ని మా డివిజన్లో ఈరోజు చేపట్టడం జరిగిందండి. గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆలనాని గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మేము డివిజన్లో తిరుగుతున్నామండి. ప్రజల నుంచి మంచి మద్దతు వస్తుంది మాకు, ఎందుకంటే మేము నేరుగా ప్రజల్ని సూటిగా క్వశ్చన్లు అడుగుతున్నాము. మీకు జగన్ గారు మంచి చేస్తేనే చేస్తారని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి అని చెప్పి మేము చెప్తున్నాము. లేదమ్మా, మాకు జగన్ గారే మళ్ళీ రావాలని చెప్పి ప్రజలు సంతోషంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే మా భవిష్యత్తు నీవే జగన్ అని చెప్పేసి ఏదైతే జగన్ అన్న మంచి టైటిల్ పెట్టాడో ఆ టైటిల్కి తగ్గట్టుగా మరి ట్రెండ్ సెట్టర్ జగన్ అన్న, ఆ విధంగానే ముందుకు వెళ్తున్నామండి మేము. ప్రతి ఒక్కరు మంచి స్పందన ఉంది, ప్రజలు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మా శాసనసభ్యుల వారు ఆలనాని గారు కూడా ఏలూరుకి ఎన్నో మంచి పనులు చేశారు. మరి ఆయన ఎమ్మెల్యేగా ఉండగా గతంలో ఎంతోమందికి ఇళ్ళు ఇచ్చారండి. కేవలం ఈ రోజున ఇళ్ళు ఇచ్చిన ఘనత ఒక ఆలనాని గారికే దక్కుతుంది. అదేవిధంగా ఈరోజు ఏలూరు ప్రజలు మంచినీళ్ళు రెండు పూటలు తాగుతున్నారంటే అది కేవలం ఆలనాని గారి దయే. అదేవిధంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజే కానీ, తమిళేరుకు గోడ కట్టడమే కానీ, ఈ విధంగా ఎన్నో మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. చేసిన మంచి ప్రజలు గుర్తిస్తే చాలు, ప్రతిపక్షం వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు అనుకుంటూ నాయకుడు ముందుకు వెళ్తున్నారండి నాని గారు. నాని గారికి కూడా ఏలూరు ప్రజల మద్దతు ఉందని చెప్పడానికి ఇది మేము చేస్తున్న సర్వే ఒక అదే జగనన్న మా నమ్మకం అనే కార్యక్రమే ఒక మంచి నిదర్శనం అని చెప్పేసి మేము చెప్పగలనండి. మరి ఈ పార్టీ ఏదైతే చెప్పిందో మేము అదేవిధంగా మా నమ్మకం నీవే జగన్ అనే కార్యక్రమాన్ని మేము జయప్రదం చేస్తాము. మా డివిజన్ నుంచి మేము ఫస్ట్ ప్లేస్లో ఉంటాము. అదేవిధంగా ఆలనాని గారు నమ్మకం మాపై ఎప్పుడూ నమ్మకం ఉంచుతారు, ఆ నమ్మకాన్ని ఎప్పుడు మేము పోగొట్టుకోకుండా నిలబెట్టుకుంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ. 11వ డివిజన్లో ఉన్న జ్వాలా పహరేశ్వర స్వామి ఆలయంలో ఉన్న శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన 11వ డివిజన్ కార్పొరేటర్ కోయ జయగంగా సత్యబాబు మొదటగా స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు పూర్తి చేసి భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ అన్నదాన సమాజ చైర్మన్ అలా లక్ష్మీ గణేష్, అభిరెడ్డి రంగ ముత్యాలు, సకురు రమేష్, సోమశేఖర్, పట్టపు గణేష్, పాలేటి ఆంజనేయులు, సిరివెళ్ల నాగభూషణం, చల్లపల్లి రాజ్కుమార్ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, స్వామివారి భక్తులు, ఆలయ అర్చకులు రాము తదితరులు పాల్గొన్నారు.
దేందలూరు మండలం చల్లచింతలపూడి తెమ్మన్నగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో జగన్ అన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో దేందలూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి తిరుగుతూ జనాన్ని మా భవిష్యత్ నువ్వే మా నమ్మకం జగన్ స్టిక్కర్లు ఫోన్ స్టిక్కర్లు అతికించారు. ప్రతి ఇంటికి యజమానులను సాదరంగా ఆహ్వానించి వారి పూర్తి అనుమతితో స్టిక్కర్లు అంటించడానికి అంగీకారం తెలిపారని కామిరెడ్డి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహసారథులు గ్రామ వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు మీ కుటుంబానికి మంచి జరుగుతుందా, జరిగితే జరిగిందని చెప్పడం నచ్చలేదండి. చేస్తున్నారా, ఇంటికి వచ్చి అమ్మ ఒడి అకౌంట్ లో వేసారా, మీకు ఎవరికి వచ్చింది అమ్మ ఒడి, మీకు వచ్చింది అమ్మ ఒడి, ఎవరేసారు చెప్పు, ఎవరేసారు, వేసారా డబ్బులు? నేడు మన జగనన్న పాలన అమలు చేస్తున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఈ అమ్మఒడి పెన్షన్ అన్నీ కూడా మీకు కావాలని అనుకుంటున్నారా? ఏం చేయాలి, కావాలంటే చేస్తారా? ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏం చెప్పారు, ఏం చేశారు అనేది ఒకవైపు ఉంది. ఇటువైపు ఆ ప్రభుత్వంలో మీకు ఇస్తానని చెప్పి ఏమేమి చేయలేదు అనేది ఒకవైపు ఉంది. ఇది దోరిష్టికరమా, ఈ ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగిందని మీరు భావిస్తే మీరు ఇష్టపూర్వకంగా మీ డోర్ కి స్టిక్కరేసుకుంటారు. మిమ్మల్ని అందరినీ కలిసి నాలుగు సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా, ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది ఏంటని మిమ్మల్ని ఒక 5 ప్రశ్నలు అడుగుతాను. మీ మనసులో ఏది ఉంటే అదే చెప్పండి, సరేనా? మేము ఉన్నామని చెప్పి అబద్ధం చెప్పదు, సరేనా? మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి, మీకు అమ్మఒడి పడుతుందా పిల్లలకి, ఇంకా ఇదిగో మీరు మీ ప్రభుత్వం మీద అభిప్రాయం తెలియజేసినందుకు మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి మీకు ఇది ఇవ్వడం జరిగింది. ఇంకమ్మా ఇది మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి స్టిక్కర్ జగన్ గారి ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరిందని మీరు భావిస్తే మీరు ఇష్టపడితే ఫోన్ నెంబర్ వాలంటీర్లతో పోల్చుకుంటే జగనన్న పరిపాలనలో మీకు మంచి జరిగిందా, అవనైతే ఎవరని చెప్పి కాదైతే కాదని చెప్పి మంచి జరిగిందా? ఏమేమి వస్తున్నాయి మీకు పథకాలు? అమ్మఒడి అకౌంట్కి వేస్తున్నారా, ఇంకా పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నారమ్మా, ఆసరా అకౌంట్ లో వేస్తున్నారా, ఇంకా మీకు పాదయాత్రలో ఏం మాట ఇచ్చారా, ఏం చేశారని చెప్పి ఒకవైపు ఉంది. ఈయనెవడో గుర్తున్నాడా, తెలుసుగా ఇటువంటి మీ కుటుంబానికి లబ్ధి జరిగిందని మీరు అనుకుంటే మీ ఇష్టపూర్వకంగా ఎక్కువ మంచి జరిగిందా ఫస్ట్? గత ప్రభుత్వంలో కన్నా జగనన్న ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పింఛన్, అమ్మఒడి, ఆసరా, చేయూత వంటి అనేక పథకాల డబ్బును జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మేనిఫెస్టోలు ఇచ్చి ఏమేమి అమలు చేశారనేది మనం అందరికీ చెప్పాలి. ఎడ్యుకేటెడ్ ఈ ప్రభుత్వం ద్వారా చెప్పాలి. మీకు రావాలనుకుంటున్నారా భవిష్యత్తులో కూడా? అంటే ఎందుకు అంటున్నావు అంటే కొంతమంది మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పి మీకు వచ్చింది. మీకు మంచి జరిగిందని మీరు భావిస్తేనే ఇష్టపూర్వకంగా స్టిక్కర్ వేసుకోండి. ఏమంటారు, కొడుదు? రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని, రైతులకు గోను సంచులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైత సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంగళవారం దెందలూరు మండలంలోని పోతునూరు, సత్యనారాయణపురం, కొవ్వలి గ్రామాల్లో
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు పర్యటించి కళ్ళల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. రైతుల నుండి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ నినాదాలు చేస్తూ ధాన్యం కళ్ళల్లో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత వారం రోజులుగా రబీ ధాన్యం కోతలు జరిగి కళ్ళల్లో ధాన్యం ఉన్నా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం అన్యాయమని విమర్శించారు. ఒకవైపు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్న నేపథ్యంలో కళ్ళల్లో ధాన్యం ఉండిపోవడంతో రైతులు కౌలు రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ఏప్రిల్ 15 తర్వాత కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని అధికారులు ప్రకటిస్తున్నారని, ఈలోపుగా అకాల వర్షాలు పడితే రైతులు నష్టపోతారని అన్నారు. వరి కోతలు జరుగుతున్న ప్రాంతాల్లో వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు. రైతులకు గోనె సంచులు వెంటనే సరఫరా చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలుకు చర్యలు చేపట్టకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సున్నా వెంకటరావు, గండి రాజా, చల్లా బాలస్వామి, బోయిన వెంకట నాగబాబు, పి కాంతారావు, చల్లా తంబి, లింగాల వైకుంఠం, ఉమ్మడి నరేష్ తదితరులు పాల్గొన్నారు. సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, ఇవాళ దెందులూరు మండలంలో పోతునూరు, కొవ్వలి, సత్యనారాయణపురం తదితర గ్రామాల్లో మేము రైతు సంఘంగా పర్యటన చేశాం. ఇవాళ కళ్ళల్లో ధాన్యం ఉన్నది. గత 5-6 రోజులుగా వరి కోతలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఇప్పటివరకు కూడా కొనుగోలు కేంద్రాలను తెరవలేదు. 15 తర్వాత కొనుగోలు కేంద్రాలు తెరుస్తామని చెప్పేసి వాళ్ళ అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఇవాళ వ్యాసకాలంలో ఇవాళ మొత్తం ధాన్యం ఆరుదలకు వచ్చేసింది. ఒకవైపు చూస్తేమో ఆకాశంలో మబ్బులు ఏర్పడుతూ ఉన్నాయి, వర్షాలు వస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తూ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కళ్ళల్లో ఉన్న ధాన్యం తడిసిపోతే ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ ఉన్నదందరూ కూడా కౌలు రైతులు. మరి కౌలు రైతులు ఈ పంట తడిసిపోయి నష్టపోతే కనుక ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి కూడా లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కళ్ళల్లో ఉన్న ధాన్యం కొంటామని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు కూడా ఇంక ఇంతవరకు తిరగకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది చాలా దారుణం, అన్యాయం చెప్పేసి భావిస్తూ ఉన్నాం. మరి ఎక్కడైతే ధాన్యం కళ్ళల్లో ఉన్నదో అట్లాంటి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరిచి ఇవాళ రైతులకు గోను సంచులు ఇచ్చి యుద్ధ ప్రాతిపదిక మీద ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దెందులూరు మండలం పోతునూరు, మేము 4 రోజుల మట్టి ధాన్యం కోసి రోడ్ల మీద ఆరబెడతామండి. ఇప్పుడు ప్రభుత్వం వారేమో 15-16 తారీఖులు కానీ మేము కేంద్రం తీర్థాన్ని అంటున్నారు. ఈ వారం రోజులు మేము ఆరబెట్టి బరకాలు, అద్దె, కూలీలు ఇవన్నీ కూడా తడిసి మోపిడి అవుతుందండి. దయచేసి మాకు 15-16 తారీఖుల లోపు ఏమన్నా మాకు సంచరించే ఏర్పాటు చేస్తే, ఐపీ కేంద్రం తెరిస్తే, మాకు దయించి మాకు తెరిస్తే కతి ఒక ఊరటగా ఉంటుంది, మాకు కతి మా కష్టం నెరవద్దని మేము కోరుకుంటున్నాం. రైతు ఉద్యమ అమరవీరుల త్యాగాల స్ఫూర్తితో రైతాంగ సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ చెప్పారు. అఖిల భారత కిసాన్ సభ 88వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దెందులూరు మండలం పోతునూరులో లైబ్రరీ సెంటర్ వద్ద AIKS జెండాను ఎగరవేశారు. రైతాంగ పోరాట యోధుడు కొమ్మారెడ్డి సత్యనారాయణ మూర్తికి రైతు ఉద్యమ అమరవీరులకు నివాళులర్పించారు. రైతాంగ పోరాటాలు వద్దిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ 1936 ఏప్రిల్ 11 ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ నాటి జాతీయోద్యమం నుండి నేటి 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర వహించిందని వివరించారు. ఆనాటి జమీందారీ విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో మద్దతు ధరల గ్యారంటీ చట్టం, రైతు రుణ విమోచన చట్టం సాధన కోసం రైతాంగం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల అధ్యక్షులు గండి రాజా, మండల కార్యదర్శి సున్నా వెంకటరావు, మండల కమిటీ సభ్యులు చల్లా బాలస్వామి, నరహర్శెట్టి సోమరాజు, తేరా ఎలీషారావు, వరిగంజి తంబి తదితరులు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి.
ఈరోజు దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ అఖిల భారత రైతు సంఘం వాళ్ళ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే దెందులూరు మండలం పోతునూరులో కొమ్మారెడ్డి అమరజీవి కొమ్మారెడ్డి సత్యనామూర్తి గారు పుట్టిన పోతునూరు గ్రామంలో అఖిల భారత కిసాన్ సభ జెండాని ఇవాళ ఆవిష్కరణ చేయడం జరిగింది. 1936లో ఏర్పడిన అఖిల భారత కిసాన్ సభ ఈరోజు దేశవ్యాప్తంగా శాఖలుగా విస్తరించి కోట్లాది మంది రైతుల సభ్యత్వంతో కలిగి అతిపెద్ద రైతు సంఘంగా ఈరోజు ఉన్నది. అనేక రైతాంగ సమస్యల మీద ఈరోజు పోరాటాలు నిర్వహిస్తూ ఉంది. ప్రధానంగా ఈ రోజున ఏదైతే కేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కూడా అఖిల భారత కిసాన్ సభ ముఖ్యమైన పాత్ర పోషించిన పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి నేపథ్యంలోనే ఈరోజు రైతాంగ సమస్యలు పరిష్కారం కాలేదు, మద్దతు ధర చట్టం రాలేదు, ధాన్యం కొనుగోలు చేయడం లేదు, అన్ని పంటల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ కేంద్ర స్థాయిలో మద్దతు ధర గ్యారంటీ చట్టం తీసుకురావాలని, రైతుల యొక్క రుణ విమోచన చట్టం తీసుకురావాలని, అట్లాగే రైతుల్ని పేద రైతుల్ని కౌలు రైతుల్ని వ్యవసాయ కార్మికులు ఆదుకోవాలని చెప్పేసి జరుగుతున్న కార్యక్రమాల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుని ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ అఖిల భారత కిసాన్ సభ తరఫున ఏదైతే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల మార్చి నెల జీతం 3 నెలల బకాయి హెల్త్ అలవెన్స్ విలీన పంచాయతీ కార్మికులకు ఇవ్వాలని కోరుతూ మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి వి సాయిబాబు మాట్లాడుతూ మార్చి నెల జీతం ఏప్రిల్ 10వ తేదీ వచ్చినా ఇవ్వకపోవడం, స్కూల్ స్వీపర్లకు 4 నెలలు బకాయి జీతాలు ఇవ్వాలని, ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు 10వ పిఆర్సీ 62 లక్షల బకాయి ఎరియర్స్ ఇవ్వాలని, ఈఎస్ఐ కార్డులు ఇవ్వాలని, చీపుర్లు గంపలు పాడైపోయిన బండి రిపేర్ చేయాలని, డబ్బాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు బి జగన్నాథరావు, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాన్బాబు, లావేటి కృష్ణ, ఎం గోపి, జార్జ్ జైకర్, కార్తీక అప్పలరాజు, బంగారు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. భాగంగా ఈరోజు ఏలూరు మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా బకాయి జీతాలు ఇవ్వాలని, రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు ఇచ్చింది. ముఖ్యంగా కాంట్రాక్ట్ అవసరం కార్మికులు ఎవరైతే పర్మినెంట్ చేస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పర్మినెంట్ మాట పక్కనెట్టి కనీసం టయానికి జీతాలు పడేవారి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఏదైతే మున్సిపల్ కార్మికులు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి పరిష్కరించాలని సిఐటీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మున్సిపల్ కార్మికులకి ఈఎస్ఐ కార్డు ఇంతమడికి ఇవ్వలేదు, కొన్ని సరికి ఇచ్చారు కొన్ని సరికి ఇవ్వలేదు. ఏవైతే ఈఎస్ఐ కార్డు ఉన్నాయో అన్నీ ఇవ్వాలని, అలాగే పిఎఫ్ సంబంధించినటువంటి పిఎఫ్ ఖాతాలో ఏవైతే ఎంత నేరీ చూపించాలని, అలాగే పళ్ళు కానీ పనిచేయని పనిముట్లు ఏవి కూడా సరిగ్గా లేవు. తోపుడు పళ్ళు చెత్త కంపలు కానీ చీపులు కానీ లేవు. మున్సిపల్ కార్మికులు గతంలో సబ్బులు సరుకులు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, ఇవి కూడా ఇప్పుడు వచ్చినా ఇవ్వండి. వైఎస్ఆర్ కూడా పరిగణలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రశ్న లేదు. వెంటనే ఏవైతే మున్సిపల్ కార్మికులు సమస్యలు ఏవైతే మేము ఆ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మున్సిపల్ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. బలహీన వర్గాల దీనజన బాంధవుడు, సమసమాజ నిర్మాణ కృషివలుడు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రదాత మహాత్మా జ్యోతిరావు పూలే అని బీసీ నాయకులు కొమ్మరాజు సత్యనారాయణ తదితరులు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చింతలపూడిలో మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను విద్యావంతులుగా చేస్తే సమాజంలో వివక్ష పోతుందని గ్రహించి మహాత్మా జ్యోతిరావు పూలే ఆ దిశగా అనేక పాఠశాలను స్థాపించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వి వెంకటేశ్వరరావు, బోడా నాగభూషణం, మారుమూడి థామస్, అనీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే గారి జయంతి 196వ జయంతి జరుపుకోవడం బీసీలకు చాలా గర్వించదగ్గ విషయం. మరి జ్యోతిరావు పూలే గారు 1827 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించడం జరిగింది. మరి ఈయన బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా విద్య విషయంలో మరి ఆ రోజున కుల వివక్షత ఉండేది. మరి పెత్తందారుల వ్యవస్థలు మరియు బడుగు బలహీన వర్గాలు అనుసేత గురి అవుతున్న సందర్భంలో దీనికంతటికీ మూల కారణం విద్య అని గ్రహించిన జ్యోతిరావు పూలే గారు
मरी अनेक विद्या संस्थल स्थापित समाज में मारप तीसरावालक व्यक्ति ज्योतिरा फूले गार अंतका मोटमोट मरी दलित वार्डल दलित महिला विद्य ने उद्देश्य तो मरी प्राथमिक पाठशाल स्थापनी मरी दलित विद्यावंत विद्यावंत समाज में उन्ना వివక్షత పోతుందని ఉద్దేశంతో మరి ఆ రోజు జ్యోతిరాయ్ పూలే గారు మరి కృషి చేయడం జరిగింది మరి జ్యోతిరాయ్ పూలే గారు గాని అంబేద్కర్ గాని మరి వీళ్ళంతా కూడా కారణ జన్మలు ఎందుకంటే జాతి కోసం పోరాడిన వ్యక్తులు మరి వీరిని ఎప్పుడు మనం గౌరవించుకోవటం మన బహుజనుల యొక్క ముఖ్య లక్షణం కాబట్టి మన బహుజనులందరూ కూడా ఒక ఐక్యతగా ఉండాల ఐక్యతగా ఉంటేనే ఏదైనా మనకి దక్కుతుందే తప్ప మరి బహుజనులందరూ కూడా మరి ఎవరంతా వాళ్ళు విడిపోయి ఉంటే దానివల్ల मन कोई इबंध पड़ा अवकाश मन ज्योति ज्योतिराव पूले आत्मा ज्योतिराव पूले जयंती सदर्भंग इकड़कों से जरिए आ महनी बड़ बलह वर्ग की अणगार वर्ग कृषि मन या इन फला मैं पुतनामेंटे आ महनी त्यागम एंत अलगे कुट मत देश प्रजल या संक्षेम कोसम पाटपड़ने चरित्र अंटे अभी केवल ज्योतिराव पूले मरी सावित्रीबाई वा दंपत की मतमे चुंतें आ महनी कलचना वार निवा अर्पित अंदर अदृश्य भावस्तू విద్యార్థుల్లో ఇంట్లో పెద్దలను తల్లిదండ్రులను గౌరవించాలని తమలో అంతర్గతంగా ఉన్న శక్తిని గ్రహించి బహిర్గత పరుచుకొని జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలని అన్నారు ప్రొఫెసర్ రత్నాకర్. స్థానిక సెయింట్ తెరిసా మహిళా స్వయం ప్రతిభ కళాశాలలో డిగ్రీ 3వ సంవత్సరం విద్యార్థులను ఇంటర్న్షిప్ ముగించుకుని త్వరలో డిగ్రీ పట్టాను తీసుకుని కళాశాల నుంచి బయట ప్రపంచంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ కార్యవర్గ వీడ్కోల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐఎంఆర్ఎఫ్సిఈఓ ప్రొఫెసర్ డాక్టర్ రత్నాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో విద్యార్థుల్లో ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని జీవితంలో ముందుకు సాగాలని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల సుపీరియర్ మరియు కరస్పాండెంట్ డాక్టర్ సిస్టర్ మరియట్ట పూదోట మాట్లాడుతూ విద్యార్థులను భవిష్యత్తులో కాబోయే తల్లులుగా కుటుంబ నిర్వహణలో మెలకువలు పెంపొందించుకోవాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మెస్సీ మాట్లాడుతూ విద్యార్థులను ఈ 3 సంవత్సరాల కాలంలో కళాశాలలో తాము పెంపొందించుకున్న విలువలను నేర్చుకున్న వివిధ రకాలైన అంశాలను ఆసరాగా చేసుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ రజిత, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిస్టర్ సుశీల, ఇంటర్మీడియట్ వైస్ ప్రిన్సిపల్ సిస్టర్ ఫాతిమా డిగాల్, వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు విద్యార్థుల్లో పాల్గొన్నారు. కళాశాల సోషల్ సైన్సెస్ విభాగం అధ్యాపకులు డాక్టర్ జోసఫైన్, డాక్టర్ ఎస్తర్ కళ్యాణి మరియు ఇతర అధ్యాపకులు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి కార్యక్రమాన్ని ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏలూరు నగరంలోని జెడ్పీ కార్యాలయ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఎంఆర్పిఎస్ జిల్లా కోఆర్డినేటర్ కాశీకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంఎస్పి ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బయ్యారపు రాజేశ్వరరావు మాట్లాడుతూ కుల వ్యవస్థ సాంఘిక దురాచారాలను సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు
మహాత్మా జ్యోతిరావు పూలే నిర్విరామంగా కృషి చేశారని చెప్పారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని అణగారిన వర్గాల జీవితాల సంక్షేమం కోసం నిర్విరామంగా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెల్లికుల సంఘం జిల్లా కన్వీనర్ తేజ ప్రవీణ్, ఏలూరు నగర కన్వీనర్ లావేటి మనోజ్, ఎంఆర్పిఎస్ జిల్లా గౌరవ అధ్యక్షులు పరిసిపోగు బాలరాజు, ఎంఈఎఫ్ జిల్లా నాయకులు సింగరపు రాజశేఖర్ తదితరులు పాల్గొని మహాత్మా జ్యోతిబా పూలేకు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి 197వ జయంతి సందర్భంగా మరి ఏలూరులో ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయం దగ్గర ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహాలకి పూలమాల వేసి ఘన నివాళులు సమర్పించడం జరిగింది. మరి ఆనాడు భారతదేశం అస్తవ్యస్తమైన సమయంలో, కుల వ్యవస్థ కొనసాగుతున్న సమయంలో, వర్ణ వ్యవస్థను కొనసాగుతున్న సమయంలో, స్త్రీ వివక్ష కొనసాగుతున్న సమయంలో ఆ మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టడం ఈ భారతదేశానికి అణగారిన జాతులందరూ కూడా ఒక వరంగా భావిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ దేశం మరి ఒక విధంగా చెప్పాలంటే ఆ మహాత్మా జ్యోతిరావు పూలే శకము, మహాత్మా జ్యోతిరావు పూలే పూర్వం అని మనం ఒక విధానం చెప్పుకుంటూ రావాలి. ఎందుకంటే అణగారిన కులాల్లో ఒక టీచర్ను తీసుకొచ్చి ఆయన చదువుకుని తన భార్యను చదివించి తన భార్య చేత అణగారిన వర్గాల్లో చదువులు నేర్పించిన విద్యను అందించిన మహా గొప్ప నాయకుడు. ఆ నాయకుడు విద్య ద్వారానే మరి సమాజం స్థాపించబడుతుందని ఒక నిర్వచనం చెప్పిన మహానుభావుడు జయంతి జరుపుకోవడం మాకందరికీ చాలా ధన్యత అని అలాగే జయంతి ఏలూరు నగరంలో జిల్లా పరిషత్ ఆఫీస్ వద్ద ఉన్న మరి జ్యోతిరావు పూలే విగ్రహానికి మరి ఈరోజు 196వ జయంతి కార్యక్రమానికి విజయ చేసిన మరి రెల్లి సోదరులకి, అదేవిధంగా ఎంఆర్పిఎస్ గారికి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాము. మరి భారతదేశాన్ని మేల్కొలిపిన ఏకైక నాయకుడు జ్యోతిరావు పూలే గారు, మరి ఆయన్ని స్మరించుకోవడం ఈరోజు చాలా గర్వకరంగా సంతోషకరంగా ఉంది. ప్రతి గ్రామంలోని కూడా ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని స్మరించుకోవాలని, ఆయన వేసిన మార్గంలో నడవాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా మరి రెల్లి నాయకుడు మన తేజ కూడా మాట్లాడుతుంది. 2022-23 జాతీయ స్థాయి దివ్యాంగుల స్కాలర్షిప్కు జెడ్పీ హైస్కూల్ దెందులూరు విద్యార్థులు ఎంపిక మరియు వారి అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగింది. దెందులూరు శ్రీమతి గారపాటి హైమావతీదేవి ఉన్నత పాఠశాలలో 9వ-10వ తరగతి చదువుతున్న కొడాలి పూర్ణేశ్ చౌదరి, దండు హేమంత్ వర్మ, పెట్టా గౌతమ్, మాగంటి నాగ సోమేశ్వరరావు, లంకపల్లి ప్రభుదేవ ఈ 5 దివ్యాంగ విద్యార్థులకు 2023 సంవత్సరానికి నేషనల్ స్కాలర్షిప్కి ఎన్నిక కావడం జరిగింది. వీరు ఒక్కొక్కరికి 11,000 చొప్పున వారి అకౌంట్ నందు జమ కాబడిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి రామశర్మ తెలియజేశారు. దీనికి సంబంధించి అమౌంట్ పేమెంట్ స్లిప్ను దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులకు అందజేసి పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ప్రత్యేక శ్రద్ధ చూపి కృషి చేసిన పాఠశాల ప్రత్యేక ఉపాధ్యాయులు సుధీర్ కుమార్ని అభినందించారు. 2023-24 సంవత్సరంలో కూడా మరింత మంది దివ్యాంగ విద్యార్థులు ఈ నేషనల్ స్కాలర్షిప్కి ఎన్నికయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి రామశర్మ, పాఠశాల దివ్యాంగుల ప్రత్యేక ఉపాధ్యాయులు దౌర్ల సుధీర్ కుమార్, పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది, దివ్యాంగ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆయుర్వేద వైద్య ప్రాధాన్యతను ప్రతి ఒక్కరూ గుర్తిస్తున్నారని, ఆయుర్వేద మందులను వాడటం వల్లే పూర్వీకులు ఎక్కువ కాలం జీవించారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ఉంగుటూరు కమ్యూనిటీ హాల్లో ఆయుష్ విభాగం నిర్వహించిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాన్ని గారపాటి సీతారామాంజనేయ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాజిక న్యాయ వారోత్సవాల్లో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భాగంగా ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, ఆయుర్వేదం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగమైపోయిందని అన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీరాణి మాట్లాడుతూ, ఆయుర్వేద మందులను వాడటం వల్ల ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చునని, తాను ఆయుర్వేద మందులను మాత్రమే వాడుతుంటానని తెలిపారు. తాను అడిగిన వెంటనే స్పందించి వైద్య శిబిరంలో మందులు కూడా ఉచితంగా ఇస్తున్న వైద్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ సౌజన్య, డాక్టర్ శ్రీవిద్య పెద్ద సంఖ్యలో వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె కృష్ణప్రసాద్, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు అడప శోభారాణి, జిల్లా కార్యవర్గ సభ్యులు కాకిలేటి వెంకటేశ్వరరావు, యువమోర్చా జిల్లా కార్యదర్శి గొల్లపూడి శివదుర్గారావు, మండల అధ్యక్షులు వంజరపు దుర్గారావు,
మండల ఉపాధ్యక్షులు కొప్పుల శ్రీనివాస్, అడప గణపతి, ప్రేమ సాయి, యువమోర్చా మండల అధ్యక్షులు రవి వెంకటేష్, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు అత్తెంటి నాగేశ్వరి, అరుణకుమారి, కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, ఆయుష్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆయుష్ విభాగం అనేది గవర్నమెంట్ చేత, సెంట్రల్ గవర్నమెంట్ చేత ప్రోత్సహించబడి, అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం చేత నిర్వహించబడుతున్న ఆయుష్ విభాగం నుంచి ఇద్దరు డాక్టర్లు విచ్చేస్తున్నారు. డాక్టర్ సౌజన్య గారు, డాక్టర్ శ్రీవిద్య గారు మన కోసం ఈరోజు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమే కాకుండా మనకున్న సమస్యల్ని పరిష్కరించడానికి వారు ఇచ్చే సలహాలు సూచనలు, దానితోపాటు మనకి ఆయుర్వేదిక్ మందులు ఇవ్వడానికి కూడా సిద్ధం చేశారు. ఇక్కడ ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది అనేక వందల సంవత్సరాలు, ఇంగ్లీష్లో టైం టెస్టెడ్ అంటాం మనం, అనేక వందల సంవత్సరాలుగా మన పూర్వీకులందరూ కూడా దీన్ని వినియోగించుకొని మంచి ఆరోగ్యంతో జీవించున్నారు. కాలానుగుణంగా మనం అనేక మందులకు అలవాటు పడ్డాం, ముఖ్యంగా ఇంగ్లీష్ మెడిసిన్కి అలవాటు పడ్డాం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయుర్వేదం అనేది ఎంతో పురాతనమైన వైద్య విధానం. మన అందరం ఈ మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఆయుర్వేదాన్ని మన జీవన విధానంగా మలుచుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని మీ అందరికీ తెలుసు. అంటే ముందుగా మేల్కొని రోగాలు రాకుండా మన జీవనశైలి మార్చడం ద్వారా ఏం తినచ్చు, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, యోగాని మన లైఫ్ స్టైల్లో భాగంగా చేసుకోవడం, ఇటువంటి విషయాలన్నిటి పట్ల మనం అవగాహన పెంచుకుంటే రోగాలు అనేవి ఆత్మీయులందరికీ కూడా శుభాభినందనలు అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలన, గడప గడపకు కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి అపూర్వ ఆదరణ. నవతారానికి వైతాళికుడు జ్యోతిబా పూలే, జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వెల్లడి. చారిత్రాత్మక నిర్ణయాలతో చంద్రబాబు అండ్ కోకు వణుకు పుట్టిస్తున్న సీఎం వైఎస్ జగన్, కొక్కిరిపాడులో ఎంపీ కోటగిరి, ఎమ్మెల్యే కొటారుతో కలిసి మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. సమసమాజ నిర్మాణ కృషి వలుడు మహాత్మా జ్యోతిరావు పూలే, బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు. మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే, కలెక్టరేట్లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీలు. నగర అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలి, ఆర్ఎంఎస్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఆళ్ల నాని, కోటగిరి, ఈశ్వరి బలరాం. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా పూలే జయంతి కార్యక్రమం, నివాళులర్పించిన ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి. వింటి విన్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.